హే ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈరోజు లోకీస్ జర్నీలో అరకులో ఉన్న రణజిల్లెడ వాటర్ ఫాల్స్ మీకు చూపించబోతున్నా. ఇది అరకు రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే ఈ వే చూస్తున్నారు కదా. సో ఈ వే నుంచి ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే రణజిల్లెడ వాటర్ ఫాల్స్ కి మనం రీచ్ అవుతాము. ఈ వే స్టార్టింగ్ లోనే ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది రణజిల్లెడ 5 కిలోమీటర్స్ అని. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలా మనం వాటర్ ఫాల్స్ కి వెళ్లే లోపు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేసేయండి. రణజిల్లెడ వాటర్ ఫాల్స్ కి వెళ్లే వే మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. లెఫ్ట్ రైట్ మొత్తం చెట్లు, పొలాలు, కొండలు ఇవే కనిపిస్తాయి. చాలా పీస్ఫుల్ గా వెళ్ళొచ్చు మనం ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి. నేచర్ లవర్స్ కి చాలా నచ్చుతుంది ఇదంతా. అలాగే ఇలా మనం వెళ్తున్నప్పుడు అక్కడక్కడ క్యాంపింగ్ టెంట్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో ఎవరైనా ఈ నేచర్ ఆస్వాదిస్తూ ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఈ క్యాంపింగ్ టెంట్స్ బుక్ చేసుకుని ఇందులో మనం ఉండొచ్చు. ఈ క్యాంపింగ్ టెంట్స్ క్రాస్ అయిన వెంటనే ఇలా 2 వేస్ అయితే వస్తాయి. సో మనం లెఫ్ట్ కి వెళ్ళాలి. ఇలా లెఫ్ట్ కి వెళ్ళిన వెంటనే ఒక రైట్ వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ లోనే రణజిల్లెడ వాటర్ ఫాల్స్ బోర్డు కనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఇంకా మనం రణజిల్లెడ ఊర్లోకి అయితే వచ్చేసాము. ఒక క్యూట్ అండ్ స్మాల్ విలేజ్ అన్నమాట ఈ రణజిల్లెడ మొత్తం. ఈ కొండల మధ్య ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇటు సైడ్ అన్ని కూడా అంతే కదండి. నేచర్ కి చాలా దగ్గరగా బతుకుతూ ఉంటారు వీళ్ళంతా. ఇలా ఈ ఊర్లో నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి పార్కింగ్ ప్లేస్ అయితే కనిపిస్తుంది. సో ఆటోస్, కార్స్ లో అలా వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా వాళ్ళ వెహికల్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కి అయితే నడవాలి. ఓన్లీ 2 వీలర్స్ మీద వచ్చిన వాళ్ళు మాత్రమే వాటర్ ఫాల్స్ వరకు కూడా మన వెహికల్ తీసుకుని వెళ్ళొచ్చు. మేము ఎలాగో 2 వీలర్స్ మీద వచ్చాం కాబట్టి వాటర్ ఫాల్స్ వరకు కూడా బండి మీద వెళ్ళిపోయాము. ఇక్కడ స్టార్టింగ్ లో ఇక్కడ ఉన్న లోకల్స్ అయితే మనీ ఛార్జ్ చేస్తారు మనం వాటర్ ఫాల్స్ చూడడానికి. సో మేము 2 వీలర్స్ మీద వచ్చాం కాబట్టి 10 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ లో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అవుతాము. ఇంకా మనం రణజిల్లెడ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక బోర్డు కనిపిస్తుంది. ఇక్కడైతే కొన్ని రూల్స్ రాశారు. కొండపైకి నడవకూడదు, అక్కడ సుడిగుండాలు ఉంటాయి, సో స్విమ్మింగ్ చేయకూడదు, ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ థింగ్స్ ఏమైనా తీసుకెళ్తే అక్కడ మాత్రం అస్సలు పడేయకూడదు. ఇంకా ఇలా కొన్ని రూల్స్ రాశారు. అలాగే టైమింగ్స్ కూడా రాశారండి. ఈ రణజిల్లెడ వాటర్ ఫాల్స్ మనం చూడాలంటే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు. ఇంకా నేనైతే నా వెహికల్ పార్క్ చేసేసా. ఇక్కడ మనకి 2 వేస్ కనిపిస్తాయి. ఇలా ఇవైతే అసలు ఏం లేదండి. పైన ఉన్న ఈ వే నుంచి వెళ్తే వాటర్ ఫాల్స్ వ్యూ పైనుంచి చూస్తాము. అదే ఇలా కింద ఉన్న వే నుంచి వెళ్తే కింద నుంచి వాటర్ ఫాల్స్ వ్యూ అయితే మనం ఎంజాయ్ చేస్తాం అన్నమాట. సో అంతే. ఇంకా నేనైతే కింద ఉన్న ఈ వే నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఫైనల్ గా ఇంకా అరకులో ఉన్న రణజిల్లెడ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చుట్టూ చెట్లు, కొండలు, ఈ వాటర్ ఫాల్స్ సౌండ్ అంతా కూడా చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంటుంది. అసలు ఎటు చూసినా గ్రీనరీ, నేచరే కనిపిస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఇక్కడ ఈ నేచర్ ఆస్వాదిస్తూ ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. నాకైతే చాలా ప్లెజెంట్ గా అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు. చాలా మంది ఇక్కడ వాటర్ లో తడుస్తున్నారు కానీ నేనైతే తడవట్లేదండి. జస్ట్ ఇంకా వాటర్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాను అంతే. ఇక్కడ వాటర్ లో బుజ్జి చేప పిల్లలు కూడా ఉన్నాయి. అవి మీకు చూపిద్దాం అనుకుంటే కెమెరాకి అస్సలు సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ సింపుల్ గా కనిపిస్తున్నాయి కదా, అసలు డ్రోన్ వ్యూ నుంచి అయితే ఇంకా ఆసమ్ గా కనిపిస్తుంది. అసలు ఎక్కడ నుంచో వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు చూడడానికి. ఇంకా ఈ వాటర్ ఫాల్స్ వ్యూ, ఈ గ్రీనరీ అంతా కూడా మీరు ఈ వీడియో చూస్తే ఎంజాయ్ చేసేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి.
కదా ఈరోజు మన లోకేష్ చెన్నీలో అరకులో ఉన్న రణజిల్లేడు వాటర్ ఫాల్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలంటే అసలు మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకేష్ జర్నీ.